మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెల 6వ తేదీ అనగా జూన్ 6, 2024 అత్యంత శక్తివంతమైన వైశాఖ అమావాస్య. అంతేకాదు, ఇదే రోజు శని జయంతి కూడా జరుపుకుంటారు. ఇలాంటి శక్తివంతమైన రోజు కుక్కకు ఈ ఒక్కటి సమర్పిస్తే మీ దశ తిరిగి కుబేరులవుతారు. వారికి ఉన్న అన్ని రకాల బాధలు కష్టాలు మొత్తం పోతాయి. అలాంటి వారికి శనిదేవుడి అనుగ్రహం కలిగి బాధలు తొలగి సుఖవంతమైన జీవనం పొందుతారు. మరి ఎంతో పవిత్రమైన వైశాఖ అమావాస్య శని జయంతి రోజు కుక్కకు ఏమి సమర్పిస్తే మీ దశ మారుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వైశాఖ బహుళ అమావాస్య రోజు శనిదేవుడి జన్మతిథిగా, శని భగవంతుడి పుట్టినరోజుగా, శని జయంతిగా జరుపుకుంటారు. వైశాఖ అమావాస్య మరియు శని జయంతి సందర్భంగా మనం ఏం చేస్తే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. జూన్ 6వ తేదీ వైశాఖ అమావాస్య తిథి అనేది జూన్ 5వ తేదీ రాత్రి 7:54 ప్రారంభమై జూన్ 6వ తేదీ సాయంత్రం 6:07 వరకు ఈ వైశాఖ అమావాస్య తిథి ఉంది. అలాగే వైశాఖ మాసంలోని అమావాస్య తిథి కలిగిన రోజు శనీశ్వర జయంతి ఎంతో విశేషమైంది. శని జయంతి రోజున శనీశ్వరుని పూజ అభిషేకం, ఇంకా మనం సమర్పించే ప్రతిదీ కూడా చాలా ప్రత్యేకమైంది. మిగతా రోజుల్లో కన్నా శనీశ్వరుడు పుట్టిన ఈరోజు మనం చేసే పూజ రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. శనిదేవుడు నవగ్రహాలలో ఒకటైన శనిగ్రహానికి అధిపతి. శనిదేవుడు మన భవిష్యత్తును, మన జీవితానికి మార్గనిర్దేశత్వాన్ని చేయటంలో, అలానే మనలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించి మనల్ని శక్తివంతులుగా చేయటం, నలుగురికి ఆదర్శంగా చేసే క్రమంలో శనీశ్వరుడు మనకు అండగా ఉంటాడు. మనం ఎంత బద్ధకంగా ఉంటే మనకు అంత చెడు లక్షణాలు కలిగిస్తాడు. అయితే మనం ఎంతో ఉత్సాహంగా ఉంటే అంతగా శనిదేవుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. శనీశ్వరుడు మన గ్రహస్థితిలో ఏదో ఒక సందర్భంలో, మన జాతకంలో మన జీవితం ముగిసేలోపు ఏదో ఒక దశలో మనకు శనీశ్వరుడు ఎదురవుతాడు. శనిదశ దాటకుండా మనం జీవితం ముగించలేము. అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో శనిదశ అనేది ఉంటుంది. శనిగ్రహం యొక్క ప్రభావానికి లోను కాక తప్పదు. అయితే శనిగ్రహం మనం బద్ధకంగా, అపనమ్మకంతో, అసంతృప్తిగా ఉంటే ఎంత కొంగదీస్తాడు, ఉత్సాహంగా, నమ్మకంగా, విశ్వాసంగా ఉంటే మనల్ని అంత ఎత్తుకు ఎదగటానికి సహాయపడతాడు. చాలామంది శనీశ్వరుడు హానికర గ్రహంగా, ఇంకా శనీశ్వరుడు మనకు జరిగేటటువంటి అవమానాలకు, నష్టాలకు, కష్టాలకు కారకుడుగా భావిస్తారు. అయితే శనీశ్వరుడు ఎలాంటి కష్టం చేయడు. ఇంకా మనలో ఉన్నటువంటి బలహీనతలను తొలగిస్తాడు. మనపై మనకు నమ్మకాన్ని పెంచుతాడు. అయితే శనీశ్వరుణ్ణి పూజిస్తే మన పట్ల ఉన్న ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా మారతాయి. మనకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని అందిస్తాడు. అందుకే శనీశ్వరుణ్ణి పూజించటం చాలా ముఖ్యం. ముఖ్యంగా శనిగ్రహం అపారమైన ఫలితాలను అందిస్తుంది. శని ప్రభావానికి అస్సలు భయపడకూడదు. ముఖ్యంగా ఎవరైనా శనిగ్రహం యొక్క ప్రభావాలతో బాధపడుతూ ఉంటే వాటిని సరిదిద్దుకునేటటువంటి అవకాశం ఈ శని జయంతి. ఇంకా కొన్ని పనులు చేయటానికి కూడా మంచి అవకాశాలను శని జయంతి రోజున శనీశ్వరునికి పూజ చేస్తే అంతా మంచే జరుగుతుంది. శని జయంతి రోజున శనికి హోమాలు, యజ్ఞాలు, పూజలు చేయటం చాలా మంచిది. శని జయంతి రోజున శనీశ్వరునికి అభిషేకం చేయటం, శాంతి పూజ చేయించటం కూడా చాలా మంచిది. అయితే శని ప్రభావాన్ని పోగొట్టుకోవటానికి లేదా తగ్గించుకునేటటువంటి ఇతర ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ఎంతో విశేషమైన, సంవత్సరంలో ఒకసారి మాత్రమే వచ్చేటటువంటి శని జయంతి రోజు ఇప్పుడు చెప్పిన ఈ పనులు చేసిన వారికి జీవితంలో అసలు కష్టమనేది రాదు. శని జయంతి ఇంకా వైశాఖ అమావాస్య రోజున కుక్కలకు ఇప్పుడు చెప్పేవి ఆహారంగా వేస్తే మనం జీవితంలో మంచి ఫలితాలను పొందుతాము. అలాగే జీవితంలో చక్కగా ఎదుగుతాము. అన్ని అడ్డంకులు తీరిపోతాయి. కష్టాలు, బాధలు అన్నీ తొలగి మీ దశ తిరుగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఈరోజు కుక్కలకు ఏం ఆహారం వేస్తే అన్నీ శుభాలు కలుగుతాయో చూద్దాం. ముఖ్యంగా నలుపు రంగు ఉన్న కుక్కలకు కానీ,
లేదా ఇంకా ఏవైనా కుక్కలకు కానీ. ఈరోజు అది కూడా శని జయంతి రోజు సాయంత్రం సూర్యాస్తమయం దాటిన తరువాత చీకటి సమయంలో ఎంతో విశేషమైన ఈరోజు. రొట్టెలను అది కూడా గోధుమ పిండితో చేసిన రొట్టెలను, ఆవునూనెతో మాత్రమే కాల్చి చేసిన రొట్టెలను ఆహారంగా వేయాలి. ఈ విధంగా చేసిన రొట్టెలను కనుక కుక్కలకు ఆహారంగా వేసినట్లయితే జీవితంలో తిరుగులేని విధంగా ఎదుగుతారు. జీవితంలో అన్నీ మంచి ఫలితాలే కలుగుతాయి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. అలానే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని దోషాలు, శని వల్ల బాధలు పడేవారికి ఈ శని జయంతి చక్కని అవకాశం. ఈరోజు పితృతర్పణాది కార్యక్రమాలు చేసుకున్న తరువాత కానీ లేదా సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకున్న తరువాత కానీ నవగ్రహ ఆలయానికి వెళ్ళాలి. అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనేశ్వరునికి ప్రత్యేకంగా అర్చన చేసుకోండి. అర్చన అంటే వీలుంటే ఆయనకు ఇష్టమైన నువ్వులు అభిషేకానికి ఇవ్వండి. లేదంటే ఆలయంలో ఎక్కడైనా ఒక పక్కన కూర్చొని శనేశ్వరునికి ఎదురుగా కూర్చోకూడదు. కాబట్టి ఆయనకు అటుపక్క కానీ ఇటుపక్క కానీ కూర్చోండి. తరువాత నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం, తం నమామి శనైచ్చరం అనే శ్లోకాన్ని చదవండి. ఇలా ఈరోజు చేయటం వల్ల శనిదేవుడు మీకు అనుకూలంగా మంచి ఫలితాలు కలిగిస్తాడు. అలానే శని జయంతి రోజు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవటానికి లేదా అతడి కోపాన్ని నివారించటానికి రావి చెట్టును పూజించటం ఎంతో మంచిది. శని జయంతి రోజు రావి చెట్టును పూజ చేసి పూజాద్రవ్యాలు సమర్పించాలి. అనంతరం రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి. రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం ద్వారా శనిదోషాలు నివారింపబడతాయి. ఇలాంటి దివ్యమైన రోజు, అలానే శని జయంతి రోజు శనీశ్వరుడికి పూజలు చేయటం శ్రేయస్కరం. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించాలి. శనిదేవుడి విగ్రహానికి తైలాభిషేకం చేయాలి. పువ్వులతో అలంకరించాలి. నైవేద్యం సమర్పించాలి. నల్లమినప్పప్పు, నల్ల నువ్వులు శని పాదాల వద్ద సమర్పించాలి. ఇనుపమేకులు కూడా సమర్పించాలి. నూనెతో దీపం వెలిగించాలి. అనంతరం శని శాలిసా చదువుకోవాలి. రోజంతా ఉపవాసం ఉండటం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. శని జయంతి రోజున దానాలు చేయటం వల్ల మీకు ఈతిబాధలు తొలగుతాయి. కష్టాలు అన్నీ తొలగిపోతాయి. అలానే పేదలకు అన్నదానం చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది. శనిదేవుడు న్యాయదేవత. అంటే ఒక వ్యక్తి చర్యలను బట్టి శిక్షిస్తాడు. అంటే మానవ కర్మల ఆధారంగానే అతడికి ఫలితాలు ఉంటాయి. శని జయంతి రోజున సాయంత్రం పడమటి దిశలో దీపం వెలిగించాలి. ఓం శని శనేశ్వరాయ నమః అంటూ జపం చేయాలి. కాబట్టి వైశాఖ అమావాస్య శని జయంతి రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి సకల ఐశ్వర్యాలు పొందండి.